శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో మరోసారి గేట్లు తెరిచేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. రేడియల్ క్రెస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయబోతున్నారు. అయితే ఇన్ఫ్లో రూపంలో 213,624 క్యూసెక్ల నీరు శ్రీశైలం డ్యాంలోకి వచ్చి చేరుతోంది. అయితే కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండటంతో ప్రాజెక్ట్ నుంచి అవుట్ఫ్లో రూపంలో 68,876 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తోంది. ఇక శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 885 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 215.8070 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. దీంతో మరోసారి గేట్లు తెరిచేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. రేడియల్ క్రెస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయబోతున్నారు. అయితే ఇన్ఫ్లో రూపంలో 213,624 క్యూసెక్ల నీరు శ్రీశైలం డ్యాంలో వచ్చి చేరుతుంది. అయితే కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండటంతో ప్రాజెక్టు నుంచి అవుట్ఫ్లో రూపంలో 68,876 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తోంది. ఇక శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 885 అడుగులు అంటే పూర్తి స్థాయిలో ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం కూడా పూర్తి స్థాయికి చేరుకుని ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఖలీల్ అడిగి తెలుసుకుందాం. ఖలీల్, పూర్తి స్థాయి నీటి మట్టం ఉన్న నేపథ్యంలో శ్రీశైలం నుంచి దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? అధికారులు ఏమంటున్నారు? ఎంత నీటిని దిగువకు విడుదల చేయబోతున్నారు? ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎగువ పరివ ప్రాంతాలైన దూరాలో సుంకేశ్వరాలు 255,215 వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చిన నేపథ్యంలో దీంతో శ్రీశైలం ప్రాజెక్టు డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ రోజు ఉదయం 11:11 రెండు గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి దిగువకు నీటి విడుదల చేయడం జరిగింది. అయితే మళ్ళీ ఉధృత కొనసాగుతున్న నేపథ్యంలో వరద నీరు కంటిన్యూగా వరద నీరు వస్తున్న నేపథ్యం మరో గేట్ కూడా 10 అడుగుల మేరకు ఎత్తి గణపతి శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించిన 3 గేట్లు రేడియల్ చేసిన గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి దిగువకు సాగర్ కి విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతానికి వచ్చి శ్రీశైలం డ్యాం పూర్తి నీటి స్థాయి ఏదైతే ఇంట్లో దాదాపు 255,215 క్యూసెక్ల నీరు వచ్చి చేరిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా అధికారులు శ్రీశైలం ప్రాంతం సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ మరో గేట్ ఎదురు కూడా సిద్ధమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే దాదాపు వచ్చి ఈ సంవత్సరంలోనే జులై ఆఖరిలో ఏదైతే ఉందో 10 గేట్లను కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. దీంతో మరోసారి కూడా శ్రీశైలం డ్యాం కు రెండోసారి గేట్లు ఎత్తి అంటే 3 గేట్లను ఎత్తి దిగువకు నీటిని భజన చేయడం జరిగింది. అవుట్ఫ్లో ద్వారా 1,53,149 క్యూసెక్ల నీటిని విడుదల చేయండి. మొట్టమొదటి శ్రీశైలం ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నిండుకుండా కనిపిస్తుంది చెప్పేసి పూర్తి స్థాయి నీటి మొత్తము 887 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం కూడా 885 అడుగులు చేరే నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తం అయ్యి ఏదైతే ఉంది ఇప్పుడు 3 గేట్ల ద్వారా 10 అడుగుల మీద చెప్పి ఏదైతే ఉందో 153,000 క్యూసెక్ల నీటిని వినియోగించారు. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రం సంబంధించిన జల విద్యుత్ కేంద్రాల్లో కూడా విస్తృతి కొనసాగుతుంది. ఏదైతే ఉందో దాని ద్వారా కూడా దాదాపు 60-75 లక్షల నీటిని వినియోగం మొత్తం 153,000 నీటి వినియోగించే ఇలాగే వరద నీరు కొనసాగితే మాత్రం మరొక గేట్లను ఎత్తే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ దూరాల నుంచి అంటే సంకేశ్వరం నుంచి అంటే చిన్నపట్నం నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తున్న నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు వచ్చే వరద నీటిని ఏ విధంగా పంపించడం దానిపైన కూడా అంచనా వేసి సాగరకు నీటి విడుదల చేస్తున్నారు. రైట్ రైట్, థ్యాంక్ యూ ఖలీల్.